హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శాం కుమార్ పగలపాటి, సైకాలజిస్ట్ అండ్ ఏబీ థెరపిస్ట్. ఈరోజు మనం ఆల్రెడీ సెవెన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అలాగే సెవెన్ సిండ్రోమ్ చిల్డ్రన్ దేనిలో ఎక్కువగా టాలెంటెడ్గా ఉంటారు అనేది మనం తెలుసుకుందాం. అండ్ సెవెన్ సిండ్రోమ్ చిల్డ్రన్ పర్టికులర్గా స్పెషల్ స్కిల్స్లో చాలా టాలెంటెడ్గా ఉంటారు. అండ్ వీళ్ళకున్న ఇంకో లక్షణం ఏంటంటే, ఏదో ఒక్క స్కిల్లో మాత్రమే వాళ్ళు ఎక్కువ మాస్టరీగా ఉంటారు, అన్ని స్కిల్స్లో కాదు. అండ్ ఆ స్కిల్స్లో మెయిన్గా కేటగిరీస్ చేస్తే లైక్ మ్యూజిక్, ఫస్ట్ వన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. చాలామంది పిల్లలు ఈ మ్యూజికల్ స్కిల్స్లో చాలా టాలెంటెడ్గా ఉంటారు. పియానో కానీ, కొంతమంది అయితే వింటూనే, చూడకుండా వింటూనే పియానోని కరెక్ట్గా, ఆ ట్యూన్ని కరెక్ట్గా చేయగలుగుతారు. ఎలా అంటే అది వాళ్ళ స్కిల్. సో దట్ మ్యూజిక్లో చాలామంది సెవెన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు చాలా ఎక్సెప్షనల్గా వెల్గా ఉంటారు. అండ్ అలాగే ఇంకొక స్కిల్ వచ్చినప్పటికీ ఆర్టిస్టిక్ స్కిల్స్, అంటే పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, విజువల్ ఆర్టిస్టిక్ స్కిల్స్లో కానీ వీళ్ళు చాలా ఎక్సెప్షనల్ వెల్గా ఉంటారు. అండ్ అలాగే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే క్యాలెండర్ క్యాలిక్యులేషన్స్. అండ్ నార్మల్ పీపుల్లో మనం దీన్ని చాలా తక్కువ చూస్తాం. నార్మల్ పీపుల్కి ఈ క్యాలెండర్ క్యాలిక్యులేషన్స్ చాలా కష్టం. కానీ ఈ పర్టికులర్గా ఈ సిండ్రోమ్ ఉన్న పిల్లలు క్యాలెండర్ క్యాలిక్యులేషన్స్లో చాలా ఎక్సెప్షనల్గా ఉంటారు. అంటే మనం ఏదన్నా ఒకళ్ళ ఏజ్ చెప్పి వాళ్ళ సెకండ్స్లో చెప్పమన్నా సరే, కొన్ని రీసెర్చర్స్లో వాళ్ళు వితిన్ 90 సెకండ్స్లో దాన్ని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఏదైనా పాత వీక్ డే చెప్పి ఏదైనా డేట్ చెప్తే దాన్ని కరెక్ట్గా చెప్పడం, ఏదైనా వీళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ ఏవైతే డేట్లతో ముడిపడి ఉన్నాయో దాన్ని కరెక్ట్గా, ప్రతి ఈవెంట్ని కరెక్ట్గా వాళ్ళు రీకలెక్ట్ చేయగలగడం కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారు. ఇది నార్మల్ పీపుల్ వల్ల కూడా కాదు, కానీ వీళ్ళు బాగా చేస్తారు దానిలో. అండ్ అలాగే ఇవే కాకుండా అదర్ స్కిల్స్లో కూడా కొన్నాటిలో వీళ్ళు చాలా టాలెంటెడ్గా ఉంటారు, లైక్ మల్టీలింగ్వల్, అంటే ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో. బట్ చాలా తక్కువ ఇది, బట్ చాలామంది అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు. అండ్ అలాగే మేల్స్ ఎక్కువగా, అంటే ఫిమేల్స్ కన్నా మేల్స్ ఎక్కువగా ఈ యొక్క సెవెన్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆటోమేటిక్గానే న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కానీ మేల్స్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఫిమేల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రేషియోని బట్టి కూడా ఇది అయ్యుండొచ్చు. అండ్ మెయిన్గా పేరెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ టాలెంట్ ఉన్నవాళ్ళని ట్రీట్మెంట్ కాదు కానీ పర్టికులర్గా చెప్పాలంటే అండర్లయింగ్గా ఏ ప్రాబ్లం ఉందో, అంటే ఎక్కువ మంది ఈ టాలెంట్, అంటే ఈ సిండ్రోమ్తో ఉన్నవాళ్ళు వేరే ఏదైనా కోమార్బిడ్ కండిషన్తో ఉంటారు కాబట్టి, అంటే న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్తో కానీ, లైక్ ఆర్టిస్టిక్ ఆర్ రెట్ సిండ్రోమ్ ఆర్ ఇంకా ఏమన్నా, అంటే ఐడి కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి, సో ఈ టాలెంట్ని ఉపయోగించుకుని ఈ టాలెంట్ని పెంపొందిస్తూ వాళ్ళకి దానిలో ప్రేస్ చేస్తూ వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే అకంపనైడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ట్రీట్ చేయడానికి కూడా దీన్ని బాగా మనం ఉపయోగించుకోవచ్చు. అండ్ వాళ్ళ టాలెంట్ని పెంచవచ్చు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కూడా దీని ద్వారా తగ్గించవచ్చు. ఈ విధంగా దీన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే పిల్లలకి మనం ఎంతగానో ఉపయోగపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్ట్అప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.